రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో ఉన్న కారు డివైడర్ నడి కొట్టి పల్చీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మైలార్ దేవపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తాలో కారు డివైడర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు పల్టీలు కొట్టింది. అనంతరం రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. ఇక ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ చదువుతున్న విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వస్తున్న కారు డివైడర్ రెడీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మైలాదేవపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తాలో కారు డివైడర్ రెడీ కొట్టింది. ఈ క్రమంలో కారు పల్టీలు కొట్టింది. అనంతరం రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీ కొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. ఇక ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి డిగ్రీ చదువుతున్న విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినట్లుగా తెలుస్తోంది.